నటశేఖర కృష్ణ నందమూరి నటసింహం బాలయ్య బాబు మన క్యూట్ ప్రిన్స్ మహేష్ బాబు ఈ ముగ్గురికి కూడా పరిచయం అవసరం లేదు అయితే ఈ ముగ్గురు సూపర్ స్టార్స్ ఒక్కటే స్టోరీ లైన్తో సూపర్ హిట్స్ ఇచ్చారు అవి ఏమిటో మీకు తెలుసా ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఒకవేళ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఛానల్ షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్తే కనుక మనం ఆ విశేషాలు ఏంటో చూద్దాం ఒకసారి మొదటిగా నైన్టీన్ ఎయిటీ త్రీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో కృష్ణ హీరోగా రామరాజ్యంలో భీమరాజు ఈ మూవీ రిలీజ్ అయింది ఏ కోదండ కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో శ్రీదేవి హీరోయిన్గా వచ్చిన ఈ మూవీలో హీరో కోటీశ్వరుడు తండ్రితో ఛాలెంజ్ చేసి ఇల్లు వదిలిపెట్టి ఒక పల్లెకు వస్తాడు ఆ పల్లెలో ఉన్న విలన్కి బుద్ధి చెప్పి ఆ పల్లెని ఎలా రక్షిస్తాడు అనేది కథాంశం ఈ మూవీ సూపర్ హిట్ అయింది నెక్స్ట్ మనకి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో బాలకృష్ణ హీరోగా జననీయ జన్మభూమి అనే మూవీ రిలీజ్ అయింది ఇది వచ్చేసి కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీ కథకు వస్తే పుట్టుకతోనే కోటేశ్వరుడైన హీరో కొన్ని పరిస్థితుల కారణంగా ఇల్లు వదిలిపెట్టి ఒక ఊరిలో ఉండాల్సి వస్తుంది ఆ ఊరిలో ప్రజలు ఎదుర్కొనే చేనేత కార్మికుల సమస్యల్ని హీరో ఎలా తీర్చారు అనేది కథాంశంగా వచ్చింది ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది సో మనకి థర్డ్గా రెండు వేల పదిహేనులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు రిలీజ్ అయింది ఈ మూవీ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కోటీశ్వరుడైన హీరో తాను పుట్టిన ఊరికి ఎంతో కొంత మేలు చేయాలని ఆ ఊరినే దత్తత తీసుకుని ఆ ఊరి వారి సమస్యల్ని తీర్చడం కోసం ఎలా కష్టపడ్డాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్ సో ఈ స్టోరీ లైన్తో వచ్చిన ఈ మూవీ సూపర్ టూపర్ హిట్ అయింది ఇది మనందరికీ తెలిసిందే అండ్ ఇదే విధంగా మూవీలో జగపతి బాబు శృతి హాసన్ ఇలా చాలామంది క్యారెక్టర్షన్ ఉన్నారు చాలా బాగా నటించారు సో ఈ మూవీ చాలా సెంటర్స్లో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డేస్ పూర్తి చేసుకుంది సో ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మూవీస్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన మూవీస్లో ఒకటి సో ఇదే విధంగా మనకి ఈ శ్రీమంతుడు మూవీ ఏదైతే ఉందో ఈ స్టోరీ లైన్తో ఏదైతే మూవీస్ అంతకుముందు వచ్చాయో ఈ మూడు కూడా సేమ్ స్టోరీ లైన్స్ అవ్వడం విశేషం అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇలా ఈ ముగ్గురు స్టార్ హీరోలు అనుకోకుండా ఒకే కథతో వచ్చిన ఎవరు యాక్టింగ్ వాళ్ళు చేసి మూవీస్ని సూపర్ హిట్గా నిలిపారు ఎందుకంటే మనకి కృష్ణ గారి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే బాలకృష్ణ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అండ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఒకవేళ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సో థ్యాంక్ యూ ఫ్రెండ్